అంటే ఇగో లింకలపల్లి గ్రామ ఇన్ఛార్జిగా సీఎం కేసీఆర్. ఇది ఎప్పుడైంది అంటే జాతీయ పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత, జాతీయ నాయకుడు ఎదిగిన తర్వాత లింకలపల్లి గ్రామ ఇన్ఛార్జిగా ఉన్న సీఎం. కాదు ఎన్నడన్న ఫామ్ హౌస్ లో కూర్చొని ఐఐటి బాసరాలో ఎట్లుంది ఆ పిల్లలు పురుగులు పడ్డ అన్నం ఏదో తింటున్నట్ట కదా అని ఎప్పుడన్నా ఫోన్ చేసిన సమస్య విఆర్ఎల్ పోయి లెటర్ ఇస్తున్నాము అని చెప్పేసి మొత్తం గదరాయిస్తాడు. ఇటు ఎన్ని సమస్యలు ఉంటాయి తెలంగాణలో అవేం పట్టించుకోడు. కానీ లింకలపల్లి గ్రామ ఇన్ఛార్జి ఉన్నందుకు ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఫోన్ చేసి అడుగుతాడంట. మరి అది ఎందుకు అడిగిండా లేదా? మరి ఇది పేపర్లలో మాత్రం వస్తుంది. ఇది అడిగింటాడు, లీగల్ ఇచ్చాడు. రీలు అడుగుతారు, అడుగుతాడు. ఇవి రాకపోతే మళ్ళీ ఈ టీఆర్ఎస్ మొత్తం క్యాడర్ అంతా లైట్ తీసుకుంటారు కదా ఎన్నికను. హే సారీ, లింకలపల్లి గురించి ఓకే కేసీఆర్ గారు, మరి మీ ఐఐటి బాసర సమస్యలు, విఆర్ఎస్ సమస్యలు, ఇవన్నీ ఎందుకు మీరు పట్టించుకోలేదు? ధరణి దరిద్రాలు మొన్న వికారాబాద్ లో ఒకడు మీ టీఆర్ఎస్ ఎంపీటీసీ ఒక కుటుంబాన్ని కొట్టిండు. అసలు ఎందుకు కొట్టిండు? ఒక సర్పంచ్ వికలాంగుని కొట్టిండు కింద కూర్చొని. మహబూబ్నగర్లో గ్రామీణ ఉపాధి హామీ పైసలు అడిగితే ఇట్లాంటివి అడుగురా పోయి. నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, నువ్వు లింగలపల్లికి కాదు. లింగలపల్లి ముఖ్యమంత్రి అనొచ్చా? అనొచ్చు. ఇప్పుడు పెట్టచ్చు, ఇప్పుడు పెట్టచ్చు. మునుగోడులో లింగలపల్లి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్. కేసీఆర్ ఇన్ఛార్జికి ఫోను, ఇన్ఛార్జ్ ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఫోను. అరే ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏమో ప్రధాన పిఎన్ఓ లేదంటే ప్రధాన సలహాదారు ఉన్నట్టున్నాడు. గజ్జేలు ఇన్ఛార్జ్ యాక్చువల్గా.